బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో పోలీసుల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఎన్నికల టైంలో జరిగిన విధ్వంస కాండపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పోలీసులపై ఇరు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో వరుసగా అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతుంది. అయితే ఎస్వీలను మార్చిన చోటే గొడవలు జరిగాయని, వైసీపీ కింది స్థాయి సిబ్బంది వైసీపీ డైరెక్షన్లోనే నడిచారని టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎస్పీలు ఆదేశించినప్పటికీ కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదట. గొడవల కారణంగా ఇప్పటి వరకు 17 మంది పోలీసు అధికారులపై వేటు పడింది. చిత్తూరు జిల్లాలో 5 పల్నాడులో 8 అనంతపురం జిల్లాలో 3 ఈసీ కొరడా జులిపించింది. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సిఐలపైన వేటు వేసింది. విమర్శలు, సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే పోలీసు అధికారులపై వేటు పడిన తర్వాత ఈసీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు, ఏదైతే 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా జరిగిన పరిణామాలు చాలా సీరియస్ గా చూస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన నరసరావుపేట, మాచర్ల, చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా చంద్రగిరి, అలాగే ఏదైతే ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్తి, ఈ నాలుగు నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలో సంఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుసంచలనంగా మారింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు, 2 కూడా పోలీసులనే టార్గెట్ చేసి విమర్శలు వస్తానని గురిపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఎస్పీ స్థాయి ఆ పై అధికారులపై విమర్శల వర్షాన్ని గుర్తిస్తుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ ఏఎస్పీ వరకు కూడా టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎస్ఐసిఐ డిఎస్పీని వీరు గత కొంతకాలంగా అధికార పార్టీ నేతలే ఎన్నుకోవడం జరిగింది, వారే నియమించుకున్నారు. సో ఈ నేపథ్యంలో వారి అన్నదండలతోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇబ్బందులు పాల్చేసే విధంగా వ్యవహరించారు. అనేక సందర్భాల్లో గొడవలు, విధ్వంసాలు సృష్టించారని చెప్పి కూడా వీరు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇక మరొక చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీని ఇబ్బందులు పాల్చే ఏకైక ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా పోలీసులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కింది స్థాయి సిబ్బంది చెప్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎస్పీ స్థాయి అధికారులే డైరెక్షన్లో తమను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి అధికార వైసీపీ అయితే ఆరోపణలు చేస్తోంది. మరొక వైపు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరే ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కానీ అంతిమంగా తామే నష్టపోయామని చెప్పి కూడా పోలీస్ శాఖ అయితే తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి గెలుస్తారా ఓడిపోతారా అనే విషయాన్ని పక్కన పెడితే కానీ అధికారులు మాత్రం ఎస్ఐ నుంచి కూడా డిఎస్పీ ఎస్పీ స్థాయి కలెక్టర్ వరకు కూడా వేటు పడింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి శాఖాపరమైన విచారణ కూడా చేయమని ఆదేశాలు జరిగారు. సో వాస్తవంగా ఈ పరిణామాల సంబంధించి చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి దాదాపుగా 20 పోలీసు అధికారులపై వేటుబడింది. తాజాగా ఈ రోజు అంటే నిన్న జరిగిన పరిణామాలతో ఒక కలెక్టర్తో పాటు 17 పోలీసు అధికారులపై కూడా వేటు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఎస్పీ, అలాగే చంద్రగిరి డిఎస్పీ, అలాగే ఎస్పీ ఎస్బీ డిఎస్పీ, ఎస్పీ సిఐ, ఎస్బీ ఎస్ఐతో పాటు వేటుపడింది. అలాగే అక్కడ పనిచేస్తున్న ఎస్ఐకి సంబంధించి సిఐ కూడా వేటుపడింది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఎస్పీతో పాటు అక్కడ పనిచేస్తున్న ఎస్పీ డిఎస్పీ, అలాగే తాడిపత్రి సిఐపై కూడా వేటుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఎస్పీ కలెక్టర్పై వేటు పట్టడం పాటు నరసరావుపేట డిఎస్పీ, నరసరావుపేట ఎస్బీ సిఐ 1-2 ఇద్దరు సిఐలపై కూడా వేటుబడింది. అలాగే గురజాల డిఎస్పీకి సంబంధించి కూడా అతనిపై వేటుబడింది. అలాగే కారంపూడి ఎస్ఐ, అలాగే నాగార్జున సాగర్ ఎస్ఐ వీరిపై కూడా వేటుబడిన పరిస్థితి కనిపించింది. కానీ రాజకీయ పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం తమను వినియోగించుకుంటున్నారు. అంతిమంగా తామే నష్టపోతున్నాం, తాము అన్ని రకాలుగా దెబ్బలు తిని, తన్నులు తిని, తమపై రాళ్ల వర్షాన్ని గుర్తించుకొని ఇబ్బందులు పాలవుతున్న మేము తిరిగి మేమే సస్పెన్షన్ గురై తామే విచారణకు ఎదుర్కోవాలా అనే భావన అయితే ప్రస్తుతం పోలీసు అధికారులకు కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోస్టింగ్ కావాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి తొత్తులుగా మారాల్సిన పరిస్థితి పోలీస్ శాఖకు ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, మరొక ఇష్టానుసారంగా చేసిన ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని చెప్పి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ పరిస్థితి అయితే కొంత అయోమయంగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జరిగిన పరిణామాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ అంతిమంగా పోలీసుని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. దీని ప్రతిఫలంగానే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని రీతిలో ఇంతమంది పోలీసు అధికారులపై వేటుపడిన పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రసన్న. శివ, అయితే ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో కావచ్చు పోలీసులు కూడా గాయపడడం జరిగింది. దీనికి ఈసీ స్పందన ఎలా ఉంది? ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నప్పటికీ పోలీసుల మీద పోలీసులు కూడా అడ్డుకోబోయిన పరిస్థితి మనం చూసాం. అడ్డుకోబోయిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి ఈసీ స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికి ఈసీకి సంబంధించి కూడా పోలీసు అధికారులపై ఎవరైతే దాడులకు పాల్పడ్డారో
వారిపై కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వెను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు ఏదైతే ఈ అధికార ప్రతిపక్ష పార్టీల దాడులు ప్రతిదాడుల విషయానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్గా కూడా తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఆ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలోనే వీరందరిపై కూడా వేటు పడినట్లు కూడా మనం భావించాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని చూసుకుంటే, పోలీసులు దెబ్బలు తిని తన్నులు తిని రాళ్లదాడి గాయపడి సస్పెన్షన్ గురయ్యి అంతిమంగా అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా పోలీస్ టార్గెట్గానే రాజకీయాలు చేయడానికి కూడా పోలీస్ శాఖ కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ అంటే రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక గుర్తింపు ఉంది. అటువంటి గుర్తింపు నేడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మసగవారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు గాయాలైన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఈసీ చెప్తా ఉంది. వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఈసీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రసూనా. రైట్, థ్యాంక్ యూ శివ.